కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సల ధరలు విస్తృతంగా ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ధరల వివరాలను ఆసుపత్రి రిసెప్షన్ బిల్లింగ్ కౌంటర్ వద్ద ప్రదర్శించాలని చెప్పింది. అలాగే అధిక ఛార్జీలు వసూలు చేసే ఆసుపత్రులకు జరిమానా విధించాలంది హైకోర్టు. 10 మంది చిన్నారులకు ఒకరిద్దరు అధికారులను నియమించాలని, అనాథ పిల్లలతో సన్నిహితంగా ఉంటూ వారి అవసరాలు తీర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వేళ మహిళలపై గృహహింస ఆందోళన కలిగిస్తోందన్న ధర్మాసనం డెల్టా వేరియంట్ ఎదుర్కొ రూపొందించాలని సూచించింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 17 మంది ఉపాధ్యాయులు, 2 జూనియర్ లెక్చరర్లు కరోనాతో మరణించారని కోర్టుకు తెలిపింది విద్యాశాఖ. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు పీఎఫ్, ఇతర బెనిఫిట్లు త్వరగా అందేలా చూడాలని కోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.